ఒక విషయం చెప్తా విను. ఇప్పుడు మనం సాయంత్రం పోతే కూర్చున్నప్పుడు ఎలా ఉంటామో అలా వచ్చేయాలి. అంతే, ఏదో జేమ్స్ బాండ్ గెటప్ లేసుకుని వచ్చేయకూడదు. కలిసి ఒళ్ళు పెట్టుకుని చీకట్లో. సార్, ఈ మధ్యన ప్రెస్ మీట్లో అందరు హీరోలు సన్గ్లాసెస్ పెట్టుకుంటున్నారు సార్. అదే, నువ్వు నేను చూసా. నేను పెట్టలేదు సార్, ఈ ఫస్ట్ టైం ఇవాళ్ళే పెడుతున్నాను సార్. అమ్మమ్మ, నువ్వు క్లెవర్ గా పెట్టారనుకుంటున్నావు, శివరయ్య పెట్టామని నేను అనుకుంటున్నా. అందరు చెవులో పెడతారు, చేతులు ఎందుకు పెట్టావు ఫ్లవర్? ఎందుకు పెట్టావు అంటే గిఫ్ట్ మీకోసం తీసుకురావడం లేట్ అయింది. భయం ఏం లేదు సార్, నేను టైం కి వద్దాం అనుకున్నాను. ఎంతైనా మా సీనియర్ కదా. సీనియర్ సార్, మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను సార్. గిఫ్ట్ చూపించు. మనసు కదిలే గిఫ్ట్ కావాలి, లేకపోతే క్యారమ్ బోర్డ్ ఆడేస్తాను చెప్తున్నాను. మీకు మనసు కదిలే గిఫ్ట్ ఇస్తా. మీరు క్రష్ అని ఎవరు అన్నారు కదా సార్ లాస్ట్ షోలో. అరే రష్మిక, నిన్ను చూడంగానే నేను క్రష్క. ఇంకా మమ్మల్ని మర్చిపోయారు సార్? తెగ ఫీల్ అవుతున్నాను, ఎవరికి చెప్పుకోలేక. సార్ ఫోన్ ఫోన్ ఫోనా? మనసులో ఉందమ్మా, తీసుకో. మనం త్వరతో మాట్లాడుకుందాం రష్మిక. ఇక్కడికి ఎవరికి లీక్ చేయక, సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్. మనం ప్లాన్ చేద్దాం, మనం ప్లాన్ చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ రష్మిక గారు. థ్యాంక్ యూ చెప్పు రష్మిక. థ్యాంక్ యూ, లవ్ యూ. చీ చీ చీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నా గర్ల్ ఫ్రెండ్ తో మీ కబుర్లు ఏంటా? ఆహా, తెలుగు వారి కొత్త అలవాటు. డౌన్లోడ్ ఆహా నౌ.